హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను విజయశ్రీ. ట్రిప్లో ఉన్నాం కదా, ఈరోజు రెండో రోజు అండి. పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, మౌనస్వామిని చూసినాము, చివటమ్మ అమ్మని చూసినాము, ఇంకా వాసవి మాతను దర్శనం చేసుకొని ఇప్పుడు క్షీర రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చినామండి. ఇక్కడ పార్వతీ సమేతంగా రామలింగేశ్వర స్వామి ఉంటారండి. ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించిండని అంటారు. అయితే ఇది ఉత్తరాయణ కాలంలో సూర్యోదయం అయినప్పుడు మొదటి సూర్యకిరణాలు శివలింగంపై పడతాయని అంటారండి. మొదటి రోజు సూర్యకిరణాలు, గుడి అంతా ఇట్లా ఉందండి. ఇక్కడ పక్కనే చూడండి, ఇక్కడ శివుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో, ధ్వజస్తంభము అది చూసినారు కదా. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఇంకా క్షీర రామలింగేశ్వర స్వామి అంట ఇది. అయితే పాలకొల్లు అనే ఊర్లో ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లా ఇది. లోపలైతే ఇట్లా ఉంది. చాలామంది అరవ శ్రావణమాసం కాబట్టి అందరూ పారాయణం చేస్తున్నారండి. ఇక్కడ లలిత పారాయణం చేస్తున్నారు. అమ్మవారి గుళ్ళల్లో చాలా రష్ ఉంది. ఇట్లా అందరూ కూడా అర్చనలు అభిషేకాలు అట్లా చేపించుకుంటున్నారు చాలామంది. అవన్నీ చూసుకుంటా ప్రదక్షిణ మార్గంగా మేము తిరిగి వస్తున్నాము. అయితే ఇక్కడ గణపతిని దర్శిస్తే అప్పుల బాధలు అవి తీరిపోతాయి అని స్థలపురాణంలో చెప్తున్నారండి. అక్కడ గణపతిని దర్శనం చేసుకున్నాము. పక్కన గోడలకి కూడా అన్ని ఇట్లా విగ్రహాలలాగా పెట్టిండండి. చాలా అందంగా ఉంది, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. గణపతిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ గుళ్ళో శివలింగము చాలా తెల్లగా ఉంటుందండి, 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని శంకరాచార్యులు దర్శించినప్పుడు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ట చేసిండ్రంట. ఇది లోపల మండపాలు అయితే ఇట్లా ఉన్నాయండి. లోపల సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, మహిషాసురమర్దని దేవి ఇట్లా అందరి విగ్రహాలు ఉన్నాయండి. మండపాలు కూడా పెద్ద పెద్ద మండపాలు ఉండవి, వరండాలలాగా ఈ స్తంభ రాతి స్తంభాలతో ఉన్నాయండి. చుట్టూ గోడలకైతే అట్లా విగ్రహాలు చెక్కి ఉండయి గోడలకి. అట్లా రాజగోపురం చూసినరా, ఇది 9 అంతస్తుల రాజగోపురం అండి. అయితే ఈ గోపురాన్ని ఒక్కొక్క అంతస్తు కట్టినప్పుడంట ఒక చోటి నుంచి మట్టి తెచ్చి ఆ అంతస్తు వరకు మట్టి పోసి తర్వాత అంతస్తు నిర్మాణం చేసిండ్రంట అండి. అప్పుడు ఏర్పడిందే పెద్ద చెరువు ఉందంట అక్కడ, అది కూడా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి అని అన్నారు. అయితే దాని దగ్గరకు అయితే మేము వెళ్ళలేదు. ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చేసినామండి. ఇక్కడ నుంచి బయలుదేరి మేము భీమవరం వెళ్ళామండి. భీమవరంలో సోమేశ్వర జనార్దన స్వామి ఉమాదేవితో కలిసి కొలువుదీరి ఉన్నారండి. అమ్మవారు పై అంతస్తులో ఉంటారు, స్వామి కింద ఉంటారు. అయితే మామూలు రోజులలో తెలుపు నలుపు రంగుల్లో ఉండే శివలింగము అమావాస్యకు గోధుమ రంగులో అవుతుందంట అండి. మళ్ళీ పౌర్ణమి వరకు మళ్ళీ మామూలు కలర్కి వచ్చేస్తుందంట. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము. ఇక్కడైతే గుడి అంతా ఇట్లా ఉంది. అక్కడ జనాలు కొంచెం తక్కువే ఉన్నారు కాబట్టి దర్శనం అయితే తొందరగానే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటికి వచ్చినాం మేము. అయితే ఇక్కడనే మావుళ్ళమ్మ అని గ్రామదేవత కూడా ఉంటుందంట అండి. అక్కడికి వెళ్ళాలని ప్లాను. ఇంకా అందరము గబగబా వచ్చేసినాము. అక్కడి నుంచి ఎక్కువ దూరం ఏం లేదండి, మళ్ళీ మా బస్సులో ఎక్కి వచ్చినాం. బయట నుంచి చూస్తే రాజగోపురం ఇట్లా ఉందండి. చాలా బాగా అనిపించింది, డే టైంలో చూస్తే ఇంకా ఎంత బాగుండునో అని అనిపించింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మావుళ్ళమ్మ తల్లి దగ్గరికి వచ్చినాము. అక్కడ కొన్ని ఫోటోలు అట్లా తీసుకున్నాము. నాకు ఈ నంది స్తంభం మీద నంది చూస్తే, నాకు కాశీలో నంది సర్కిల్లో కూడా ఇట్లనే ఉంటుందండి ఒక చౌరస్తాలో, నాకు ఆ కాశీలోదే గుర్తొచ్చింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము అక్కడికి వచ్చేసినామండి మావుళ్ళమ్మ దగ్గరికి. మావుళ్ళమ్మ తల్లి విగ్రహం అయితే పెద్ద పెద్ద కండ్లతోటి, కళ్ళు మూసుకుంటే నాకు ఇప్పటికీ కూడా కళ్ళల్లో మెదులుతుందండి మావుళ్ళమ్మ తల్లి విగ్రహము. అట్లా చూస్తున్నట్టే అనిపించింది. అక్కడైతే రష్ చాలా ఉంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా ఎక్కువ మంది అట్లా ఉన్నారండి. పెద్ద క్యూయే ఉండే, ఆ క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నాము. క్యూ అయితే చాలాసేపు నడిచింది. లోపల ఒక ప్రదక్షిణ మార్గంగా లోపలికి, లోపల వెళ్ళిన తర్వాత గుడి గర్భగుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తామండి. అయితే అక్కడ పాటలు పాడుతున్నారు.
మా ఊళ్ళో అమ్మ తల్లి గ్రామదేవత అయినా చాలా మహిమ గలదంట అండి. ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చి దర్శనం చేసుకుంటారంట. ఆ రోజు ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉందండి. చూసినరా ఎంతమంది ఉన్నారో, ఆ క్యూ కూడా మెల్లగ కదలట్లేదండి. ఇంకా అట్లనే చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. అమ్మవారిని అయితే ఇంకా ఫోటో అది వీడియో తీయకూడదు కదా, అట్లా తీయలేదండి. ఇంకా ఈ పరిసరాలు చూస్తేనే ఇంకా అమ్మవారిని గుర్తుకు తెచ్చుకోవాలంతే. ఇంకా అట్లా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినామండి. ఇది చూసినరా, ఇది ఇంకో గేట్ అండి. క్యూ అయితేనేమో పక్క నుంచి స్టార్ట్ అయింది, ఇదేమో మెయిన్ ఎంట్రీ ఉన్నట్టుంది. ఇక్కడనే అలంకరణ అంతా చేసిండ్రు, రోడ్డు మీదకి వచ్చేసినామండి. రెండో రోజు అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.